వెల్కమ్ టు బిఎస్సి స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ బిఎస్సి స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం ఇన్ దిస్ లెసన్ ఐ ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ ద టాపిక్ నాన్ పెరామెట్రిక్ టెస్ట్స్ ఇన్ ద లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు దిస్ ఈస్ పార్ట్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండర్ ద నల్ హైపోర్స్ హెచ్ నాట్ సైన్ ఫాలోస్ విచ్ డిస్ట్రిబ్యూషన్ అండర్ ద నల్హపోస్ హెచ్ నాట్ సైంటెస్ట్ ఫాలోస్ విచ్ డిస్ట్రిబ్యూషన్ ఏ బైనామియల్ సి పాయిజాన్ బి పాయిజాన్ సి హైపర్ జోమెట్రిక్ డి జోమెట్రిక్ ఆన్సర్ ఈస్ బైనామియల్ సైంటిస్ట్ రిమంబర్ బైనామియల్ సైంటిస్ట్ ఆల్వేస్ రిమంబర్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇట్ ఫాలోస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ రైట్ నవ్ ఇన్ తెలుగు అండర్ ద నల్ నల్హైపోస్ హెచ్నాట్ నల్హైపోస్ హెచ్ నాట్ కింద అంటే కన్సిడర్ దాని కన్సిడరేషన్లో హెచ్ నాట్ కన్సిడరేషన్లో సైన్ టెస్ట్ ఫాలోస్ విచ్ డిస్ట్రిబ్యూషన్ సైన్ టెస్ట్ సైన్ టెస్ట్ ఉంది కదా సైన్ టెస్ట్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది సైన్ టెస్ట్ అనగానే మీరు బైనామియల్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఆల్రెడీ బిట్ డిస్కస్ చేస్తాం మనం ఇది అనదర్ ఫామ్లో డిస్కస్ చేస్తున్నాం ఏ బైనామియల్ పాయిజాన్ హైపర్ జామెట్రిక్ జామెట్రిక్ ఆన్సర్ బైనామియల్ ఏ వైనబిల్ డిస్ట్రిబ్యూషన్ వైనాబిల్ డిస్ట్రిబ్యూషన్ని సైంటిస్ట్లో అండర్ నల్ ఇచ్చినట్టు ఉపయోగిస్తాం రైట్ క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఫైవ్ మ్యాన్ విట్నీ యూ టెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది వన్ నాన్ పరామెట్రిక్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మ్యాన్ విట్నీ యూ టెస్ట్ ఈస్ వన్ నాన్ పరామెట్రిక్ టెస్ట్ ఫార్ డిఫరెన్స్ ఆఫ్ దట్ ఈస్ ఫార్ కన్సిడరింగ్ డిఫరెన్స్ ఆఫ్ వాట్ మీన్స్ వేరియన్సెస్ స్టాండర్డివేషన్స్ నన్ ఆన్సర్ ఈజ్ మీన్స్

కన్సిడర్ చేసే ఒక నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఇది అది క్వశ్చను ఏంటి కన్సిడర్ చేసే నాన్ పారామెట్రిక్ టెస్ట్ మాన్విట్ న్యూ టెస్ట్ మీన్సా వేరియన్సెస్సా స్టాండర్డైవేషన్సా నన్ ఏది కాదా డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ని కన్సిడర్ చేస్తుంది ఇది మాన్విట్ న్యూ టెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో మాన్విట్ న్యూ టెస్ట్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ని కొరకు చేస్తుంది దానికోసం చేయబడుతుంది రైట్ సో ఆన్సర్ ఇస్ మీన్స్ ఏ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అబ్జర్వేషన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ఇన్ మోస్ట్ ఆఫ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ దట్ ఈస్ ఇఫ్ యూ కన్సిడర్ మెనీ నెంబర్ ఆఫ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అబ్జర్వేషన్స్ దట్ ఈస్ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు విచ్ ఆర్ గోయింగ్ బి అబ్జర్వేషన్స్ ఆర్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు First of all, in which particular uh, specified uh, format? That is A ranks, they are considered into ranks, converted into ranks, scores, order statistics, D ratios. It is always going to be considered into order statistics, maximum. The most of the non parametric tests generally, observations uh, are converted into. ఆర్డర్ స్టాటిస్టిక్స్ దట్ ఈస్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఎక్సెట్రా లైక్ దట్ దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ స్టాటిస్టిక్స్ రైట్ సో దేర్ ఫర్ ఆన్సర్ ఇస్ సి ఆర్డర్ స్టాటిస్టిక్స్ ఇన్ తెలుగు ఇన్ మోస్ట్ ఆఫ్ నాన్ పారామెటిక్ టెస్ట్ ఎక్కువ నాన్ పారామెటిక్ టెస్ట్లో ఎక్కువ నాన్ పారామెటిక్ టెస్ట్లో అంటే మోస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ మాక్సిమం నాన్ పారామెటిక్ టెస్ట్లో అబ్జర్వేషన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అబ్జర్వేషన్స్ని ఏ విధంగా మారుస్తాం కిందిచ్చిన విధ ఆప్షన్స్లో ఏ విధంగా మారుస్తాం ర్యాంక్సా స్కోర్సా ఆర్డర్ స్టాటిస్టిక్స్ రేషియోస్ ఎక్కువగా మనం మార్చేది ఆర్డర్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ అంటాం అంటే ఒక అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో లేదా అసెండింగ్ ఆర్డర్లో జనరల్గా దాని ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్డర్ స్టాటిస్టిక్స్ అంటాం దానికి దాని ఇక్కడ ఏమంటాం ఆర్డర్ స్టాటిస్టిక్స్ ఆర్డర్లో పెట్టు తీసుకురావడం అన్నమాట ఎక్కువ చేస్తాం అందుకని సి ఆర్డర్ స్టాటిస్టిక్స్ మోస్ట్ ఆఫ్ ది నాన్ టెస్ట్ లో అబ్జర్వేషన్స్ ఆర్డర్ స్టాటిస్టిక్స్లోకి మార్చుతాము ఇది ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇన్ జనరల్ సైన్ టెస్ట్ ఈజ్ డాష్ ఎఫిషియెంట్ దాన్ సైన్ ర్యాంక్ టెస్ట్ దెర్ ఆర్ టూ టెస్ట్ సైన్ టెస్ట్ అండ్ సైన్ ర్యాంక్ టెస్ట్ నా విత్ ద కంపారిజన్ బిట్వీన్ దీస్ టూ In general, sign test is less efficient than signed rank test, which means uh, you have to fill this blank. A, more, more efficient. B, less, less efficient. C, equal, equally efficient. D, cannot say. So, therefore, answer is C, uh, uh, not C, B. Answer is B, I am sorry. Answer is B, less efficient than signed rank test. సైంటెస్ట్ ఈజ్ లెస్ ఎఫిషియంట్ దాన్ సైన్ ర్యాంక్ టెస్ట్ దెన్ విచ్ ఈస్ స్ట్రాంగెస్ట్ సైన్ ర్యాంక్ టెస్ట్ దాన్ సైంటెస్ట్ కంపారిజన్ ఓన్లీ ఫర్ సైన్ అండ్ సైన్ ర్యాంక్ టెస్ట్ విల్ కాక్స్ అండ్ సైన్ ర్యాంక్ టెస్ట్ ఇస్ వన్ ఓకే ఈజ్ లెస్ ఎఫిషియంట్ ఆన్సర్ ఈజ్ బి ఇన్ తెలుగు ఇన్ జనరల్ సైంటెస్ట్ ఈజ్ డాష్ ఎఫిషియంట్ దాన్ సైన్ ర్యాంక్ టెస్ట్ ఇక్కడ ఇక్కడేంటంటే కంపారిజన్ రెండు టెస్టులకి సైంటెస్ట్ ఈస్ డాష్ ఎఫిషియంట్ సైన్ ర్యాంక్ టెస్ట్ సైన్ ర్యాంక్ టెస్ట్ అంటే విల్కాక్సన్ సైన్ ర్యాంక్ టెస్ట్ ఇది సైన్ టెస్ట్ ఇది మామూలుగా ఆర్డినరీ సైన్ టెస్ట్ సో సైన్ టెస్ట్ సైన్ ర్యాంక్ టెస్ట్లో ఏది ఎఫిషియంట్ అని క్వశ్చన్ ఈ డాష్ ఫిలప్ చేయాలి మనం డాష్ ఎఫిషియంట్ లెస్ ఎఫిషియంట్ మోర్ ఎఫిషియంట్ ఈక్వల్లీ అదనమాట ఏ మోర్ బి లెస్ సి ఈక్వల్లీ డి కెనాట్ సే ఈక్వల్ అని ఇచ్చారు ఈక్వల్లీ అని ఇవ్వాలి ఓకే డాష్ ఎఫిషియంట్ అంటే లెస్ ఎఫిషియంట్ అంటే ఏది సైన్ టెస్ట్ ఈజ్ లెస్ ఎఫిషియంట్ దాన్ సైన్ ర్యాంక్ టెస్ట్ అంటే ఏది స్ట్రాంగర్ సైన్ సైన్ ర్యాంక్ టెస్ట్ స్ట్రాంగర్ ఈ రెండిట్లోని సైన్ టెస్ట్ కం సైన్ ర్యాంక్ టెస్ట్ కంపేర్ చేస్తే సైన్ టెస్ట్ లెస్ ఎఫిషియెంట్ ఇది స్ట్రాంగర్ సైన్ ర్యాంక్ టెస్ట్ సైన్స్ ర్యాంక్స్ కన్సిడర్ చేస్తాం అనమాట రైట్ అందుకని ఇది సైన్ ర్యాంక్ టెస్ట్ సో బి ఆన్సర్ లెస్ లెస్ ఎఫిషియెంట్ సైన్ టెస్ట్ ఈజ్ లెస్ ఎఫిషియంట్ దాన్ సైన్ ర్యాంక్ టెస్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ Consecutive appearance of same symbol is called. Consecutive appearance of same symbol is called. Answers A sign, B run, C Signed rank, T cannot say. Answer is run. Runs are nothing but. Consecutive appearance of same symbols. A, 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 A and then B. So, this so, A, 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 A is nothing but one rank. Like that. Okay. కాన్సిక్యూటివ్ అఫ్యన్స్ ఆఫ్ సేమ్ సింబల్ ఈజ్ కాల్డ్ రన్ నవిం ఇన్ తెలుగు కాన్సిక్యూటివ్ అప్పరెన్స్ ఆఫ్ సేమ్ సింబల్ ఈజ్ కాల్డ్ వరుసగా కన్సిక్యూటివ్ అంటే వరుసగా వరుసగా ఒకే సింబల్ వస్తే దాన్ని ఏమంటారు అంటే నాలుగు ఏలు ఏ ఏ ఏ పక్కన బి తర్వాత మళ్ళీ ఏదో రెండు ఏలు అలా ఉన్నాయనుకోండి అప్పుడు ఈ నాలుగు ఏల్ని ఏ ఏ ఏ ఉన్నాయి కదా దీన్ని ఏమంటారు కన్సిక్యూటివ్ ఎపిరెన్స్ ఆఫ్ సేమ్ సింబల్ వరుసగా ఒకే సింబల్ వచ్చింది దాన్ని ఒక రన్ అంటాం దాన్ని రన్ అంటాం ఆన్సర్ సైన్ రన్ సైన్ ర్యాంక్ కెనాట్ సే ఆన్సర్ రన్ దీన్ని ఇది రన్ యొక్క డెఫినెషన్ ఇది ద కన్సిక్యూటివ్ అపీరెన్స్ ఆఫ్ సేమ్ సింబల్ ఓకే ద లెటర్ సరౌండింగ్ సరౌండింగ్ బై అనదర్ కైండ్ ఆఫ్ లెటర్స్ దట్ ఈస్ కాల్డ్ రన్ లైక్ ఓకే ఓకే ద డెఫినేషన్ ఈస్ రన్ రన్ అంటాం దాన్ని బి ట్వంటీ నైన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ షో ల్యాక్ ఆఫ్ ర్యాండమ్నెస్ ఇఫ్ దెర్ ఆర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ షో ల్యాక్ ఆఫ్ ర్యాండమ్నెస్ ఇఫ్ దెర్ ఆర్ ఏ టూ మెనీ రన్స్ బి టూ ఫ్యూ రన్స్ సి బోత్ ఏ అండ్ బి డి నైదర్ ఎన్ ఆర్ బి ద రన్ టెస్ట్ ఈజ్ ఫర్ ర్యాండమ్నెస్ యూ రిమెంబర్ సో దెర్ ఫోర్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ రన్ టెస్ట్

are too few runs when do you say lack of randomness which means in that, in that particular sequence there are too many runs or too few runs more runs or less runs not sufficient more than many many runs or very less runs too few runs then it is called then the answer is both a and b both shows lack of randomness

అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి దానికి మనం ఎలా చెప్పాలి ల్యాక్ ఆఫ్ ర్యాండమ్నెస్ని ర్యాండమ్నెస్ని రన్ టెస్ట్తో కొలుస్తాం ల్యాక్ ఆఫ్ ర్యాండమ్నెస్ ఉందంటే ఉండే ఎలా చెప్తాం రన్ టెస్ట్లో ఎక్కువ రన్స్ టూ మెనీ రన్స్ టూ ఫ్యూ రన్స్ చాలా తక్కువ రన్స్ అంటే ఉండాల్సినంత రన్స్ ఉండాలి అప్రోప్రియేట్గా ఉండాలి సఫిషియంట్ నెంబర్ ఉండాలి అంతే టూ మెనీ రన్స్ ఎక్కువ రన్స్ అయిపోయి టూ ఫ్యూ రన్స్ తక్కువ రన్స్ ఉండే ఈ రెండు కేసులు కూడా కరెక్ట్ కాదు ఆ రెండు కేసుల్లోనే ల్యాక్ ఆఫ్ ర్యాండమ్నెస్ వస్తుంది ర్యాండమ్నెస్ ఉండదు అంటే ల్యాక్ ఆఫ్ ర్యాండమ్నెస్ అర్థమేమి కదండి సో దానికి ఆన్సర్ ఏంటి టూ మెనీ రన్స్ టూ ఫ్యూ రన్స్ రెండూను అంటే బోత్ ఏ అండ్ బి బోత్ ఏ అండ్ బి టూ మెనీ రన్స్ టూ ఫ్యూ రన్స్ ఈ రెండిట్లో ర్యాండమ్నెస్ లోపిస్తుంది ల్యాక్ ఆఫ్ ర్యాండమ్నెస్ ర్యాండమ్నెస్ ఉండదు సో ల్యాక్ ఆఫ్ ర్యాండమ్నెస్ని చూపించేది ఎప్పుడు చూపిస్తుంది సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ ఎప్పుడు చూపిస్తాయి ఇఫ్ దెర్ ఆర్ టూ మెనీ రన్స్ టూ ఫ్యూ రన్స్ మోత్ అండ్ వి క్వశ్చన్ నెంబర్ నెన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ద నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఆర్ బేస్డ్ ఆన్ ద నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఆర్ బేస్డ్ ఆన్ ఏ స్ట్రాంగ్ ఎజంప్షన్స్ బి మైల్డ్ ఎజంప్షన్స్ సి నో అజంప్షన్స్ డి నాన్ స్ట్రాంగ్ ఎజంప్షన్స్ నో ద ఎజంప్షన్స్ ఆర్ వెరీ వీక్

మనం ఎజంప్షన్స్ కన్సిడర్ చేసాం కానీ అవి కూడా వీకే మైల్డ్ ఎజంప్షన్స్ నో ఎజంప్షన్స్ అసలు ఎజంప్షన్స్ లేవా కాదు ఇది కూడా కరెక్ట్ కాదు డి నాన్ సో ఆన్సర్ ఈజ్ మైల్డ్ ఎజంప్షన్స్ బి నాన్ పరామిటర్స్లో ఎజంప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయి అంతే స్ట్రాంగ్ కాదు అసలు ఎజంప్షన్స్ లేవా అంటే లేదు లేదు కాదు ఎజంప్షన్స్ ఉన్నాయి కానీ వీక్ మైల్డ్ మైల్డ్ ఎజంప్షన్స్ బి ఆన్సర్ అండ్ విల్ డిస్కస్ సమ్మర్ క్వశ్చన్స్ ద నెక్స్ట్ క్లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్